ఈ సంవత్సరం అసలైన ఐపీఎల్ మ్యాచ్ అందించే మ్యాచ్ అయితే ఈ రోజు పడింది. ఉత్కంఠత అలాగే క్రికెట్ యొక్క పూర్తి రసవత్తరతను గుజరాత్ టైటన్స్ అలాగే కేకేఆర్ టీంలు ఈ మ్యాచ్ లో చూపించాయి. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న స్టేజ్ నుంచి కేకేఆర్ టీం అద్భుత విజయం సాధించింది. రింకు సింగ్ ఈ మ్యాచ్ తర్వాత చాలా రోజుల పాటు ఆనందంతో కనీసం నిద్రపోకపోవచ్చు. ఇది తన కెరియర్ కే లైఫ్ టైం సెటిల్మెంట్ మ్యాచ్ లాంటిది. ఆఖరి 5 బాల్స్ కి వరుసగా 5 సిక్స్లు పంపించి కేకేఆర్ కి విజయాన్ని అందించి గ్రౌండ్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేశాడు. ఇక ఆ టైంలోనే పాపం ఎస్ డయాల్ అయితే ఈ మ్యాచ్ ఒక పీడకల్ లాంటిది. గెలవాల్సిన మ్యాచ్ నే ఓటమి వైపు నెట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ఆఖరి ఓవర్ లో ఇన్ని రన్స్ రావడం ఇదే మొదటిసారి. అంతకు ముందు 2016లో రైజింగ్ పూణే సూపర్ జెంట్స్ టీం 23 రన్స్ చేసి మ్యాచ్ గెలిచింది. ఆ మ్యాచ్ లో ఎంఎస్ ధోని అక్షర్ పటేల్ బౌలింగ్ లో 23 రన్స్ కొట్టాడు. ఇప్పుడు రింకు సింగ్ తన పేరు మీద ఒక చరిత్రనే రాసుకున్నాడు. 29 రన్స్ కొట్టాలనే టైంలో ఆఖరి ఓవర్ లో వరుస పెట్టి 5 సిక్స్లు కొట్టాడు. ఇక ఓవరాల్ గా ఒక ఓవర్ లో ఐపీఎల్ లో 5 సిక్స్లు కొట్టిన 5వ ప్లేయర్ కింద రింకు సింగ్ ఉన్నాడు. చాలా వింతలన్నీ ఈ మ్యాచ్ లోనే జరిగాయి. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో రషీద్ ఖాన్ కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ అయితే బరిలోకి దిగారు. టాస్ గెలిచిన రషీద్ ఖాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడ్డాడు. దానికి తగ్గట్టుగానే కేకేఆర్ ముందు 205 రన్స్ భారీ టార్గెట్ ని సెట్ చేశారు. ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ 53 రన్స్ తో తన కెరియర్ లో సెకండ్ హాఫ్ సెంచరీని పూర్తి చేయగా ఇక 3D ప్లేయర్ చాలా రోజుల తర్వాత 3D షో మొత్తాన్ని చూపించేశాడు. తన బ్యాటింగ్ లో గ్రౌండ్ లో అన్ని వైపుల షాట్లు కొడుతూ కేవలం అంటే కేవలం 24 బాల్స్ లోనే 63 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు ఏకంగా 5 సిక్స్లు కొట్టాడు. విజయశంకర్ అయితే ఒక చిన్న సైజ్ విధ్వంసమే చేశాడు. చిన్న సైజ్ కాదు, ఇది ఖచ్చితంగా పెద్ద సైజ్ విధ్వంసం లాంటిదే. కనీసం ఎవ్వరు ఊహించిన విధంగా ఈ రోజు విజయశంకర్ చెలరేగిపోయాడు. ఇక రన్ చేజ్లో అయితే గుజరాత్ టీం కి మంచి స్టార్ట్ దొరికింది. ఓపెనర్లు ఇద్దరినే చాలా త్వరగా అవుట్ చేయగలిగారు. కానీ వెంకటేష్ అయ్యర్ ఈసారి కూడా కేకేఆర్ టీం నుంచి ఎవ్వరు ఊహించిన విధంగా చెలరేగాడు. వెంకటేష్ అయ్యర్ కేవలం 40 బాల్స్ లోనే 83 రన్స్ చేశాడు. చాలా రోజుల నుంచి ఫామ్ లో లేని వెంకటేష్ అయ్యర్ కి ఇది ఒక మంచి మ్యాచ్ లాంటిది. ఈ మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ 8 బౌండరీలు అలాగే 5 సిక్స్లు, మ్యాచ్ అంచనాలు లేని స్టేజ్ నుంచి కేకేఆర్ టీం కి అయితే ఊపిరి పోశాడు. తనకు తోడు నితీశ్ రాణా కూడా చాలా రోజుల నుంచి ఫామ్ లో లేకపోవడంతో ఈ మ్యాచ్ లో తను కూడా రన్స్ చేసేశాడు. తన బ్యాట్ అయితే ఈ మ్యాచ్ లో మాట్లాడింది. తను ఒక 45 రన్స్ చేసి మ్యాచ్ ఒక స్ట్రాంగ్ స్టేజ్ లో కేకేఆర్ టీం నిలబెట్టారు. కానీ ఇలాంటి టైంలోనే వీళ్ళిద్దరు అవుట్ అయ్యాక రషీద్ ఖాన్ 17 ఓవర్ లో బాల్ ఎందుకుని వరుస పెట్టి ఆండ్రూ రసూల్, సునీల్ నారాయణ, శార్దుల్ ఠాకూర్ ఈ ముగ్గురు ఆల్రౌండర్లని అవుట్ చేసి తన ఐపీఎల్ కెరియర్ లో హ్యాట్రిక్ నమోదు చేసుకున్నాడు. దీంతో అయితే దాదాపుగా గుజరాత్ టీం గెలిచేస్తుంది అనే స్టేజ్ లోకి వెళ్లిపోయారు. కాకపోతే రింకు సింగ్ ఎవ్వరు ఊహించిన విధంగా చెలరేగాడు. దీంతో ఐపీఎల్ కెరియర్ లో మొదటిసారి హైయెస్ట్ రన్ చేసిన గుజరాత్ టీం కి అయితే ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో విజయశంకర్ గాని, వెంకటేష్ అయ్యర్ గాని, నితీశ్ రాణా గాని, రింకు సింగ్ గాని వీళ్ళందరూ కలిసి ఒకే మ్యాచ్ లో ఆడియన్స్ కి అయితే కన్నుల పండగ చేశారు. ఈ మ్యాచ్ మీకు ఎలా కనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.